వాళ్ళు తీసుకొచ్చాను యాపిల్ సినమన్ సూప్. ఈ రెసిపీ స్పెషల్గా డిజైన్ చేసింది మా ఆఫ్లైన్ షెఫ్ శ్రీకాంత్ యాదవ్ గారు. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా వండినందుకు నాకు థ్యాంక్స్ చెప్పండి, నచ్చకపోతే మీరు ఆయనతో వెళ్ళి మీరు ఫర్దర్గా డిస్కస్ చేయండి. ఓకే, యాపిల్ సినమన్ సూప్ అనేది ఒరిజినల్గా యాజ్ ఐ సెడ్ ఆయన రెసిపీ. ఆయన మా షోకి షో పైన ఉన్న అభిమానంతో ఆయన డిజైన్ చేసిన రెసిపీ అనమాట. చాలా చాలా సింపుల్ రెసిపీ, అందరూ తయారు చేసుకోవచ్చు. అండ్ భలే వెరైటీగా ఉంటుంది అది తినడానికి, తీయ తీయగా కొంచెం పుల్ల పుల్లగా అక్కడిక్కడ కారం కారంగా ఘాటుఘాటుగా. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. యాపిల్ సినమన్ సూప్కి కావాలి యాపిల్, ఆనియన్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, ఓట్స్, మింట్, వెజిటబుల్ స్టాక్, కొరియాండర్, బేసిల్, రోజ్మెరీ, ఆరిగెనో, హనీ, సాల్ట్, పెప్పర్, సినమన్ పౌడర్ అండ్ బటర్. ముందుగా మన దగ్గర ఉన్న యాపిల్ని, స్వీట్ యాపిల్, రెడ్ స్వీట్ యాపిల్, దాన్ని క్యూబ్స్ లోకి కట్ చేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, యాపిల్ సీడ్స్ అనేవి కొంచెం స్లైట్లీ పాయిజనస్, వాటిని ఎక్కువ క్వాంటిటీస్ లో తిన్నారు అంటే మనిషికి పాయిజనింగ్ అయ్యి, టాక్సిక్ పాయిజనింగ్ అయ్యి పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆల్వేస్ ట్రై టు అవాయిడ్ ఈటింగ్ యాపిల్ సీడ్స్. వీటిని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లోకి కట్ చేసుకోండి. దాని తర్వాత నాకు అస్సలు నచ్చని కూరగాయ ఒకటి ఉంది, అది ఇక్కడ మనతో పాటు, దాని పేరు ఉల్లిపాయ. దాన్ని కూడా చిన్న చిన్న ముక్కల్లోకి కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లోకి తరిగేసుకున్న తర్వాత ఇంకా మనకి తరుక్కునే కార్యక్రమాలు ఏమీ లేవు, ఎందుకంటే ఇక్కడ తరుక్కునే సామాగ్రి కూడా ఏం లేవు కాబట్టి డైరెక్ట్ గా సూప్ ప్రిపరేషన్ లోకి అడుగేసేద్దాం. ముందుగా మనం ఏం చేస్తామంటే సాస్ పాన్ తీసుకొని దీంట్లోకి కొద్దిగంత బటర్, అబౌట్ 2 teaspoons ఆఫ్ బటర్, యాడ్ చేసి, తెలిసిందే కదా అది కరిగిన తర్వాత దాంట్లోకి మనం యాడ్ చేస్తాము చాప్డ్ అండ్ ష్రెడెడ్ జింజర్ అండ్ గార్లిక్. అవి బటర్లో బాగా వేగిన తర్వాత అప్పుడు మనం యాడ్ చేస్తాము ఆనియన్స్, ఆనియన్స్ తర్వాత యాపిల్స్, యాపిల్స్ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి మన హర్బ్స్ అండ్ సీజనింగ్స్ యాడ్ చేస్తే ఈ వెరీ వెరీ వెరైటీ రెసిపీ యాపిల్ సినమన్ సూప్ తయారవుతుంది. వేడిగా మరుగుతున్న బటర్లోకి ముందుగా మనం యాడ్ చేద్దాము చాప్డ్ జింజర్. చాప్ జింజర్ లోంచి మెల్లిగా జింజర్ వాసన వచ్చిన తర్వాత మనం యాడ్ చేస్తాం దీంట్లోకి చాప్ గార్లిక్. సో అదే లాజిక్ లో గార్లిక్ కుక్ అయిన తర్వాత గార్లిక్ వాసన వచ్చిన తర్వాత మనం అప్పుడు యాడ్ చేస్తాము చాప్డ్ ఆనియన్స్, ఆనియన్స్ లోంచి ఆనియన్ వాసన వచ్చిన తర్వాత యాడ్ చేస్తాము యాపిల్స్. యాపిల్స్ వాసన వచ్చినా రాకపోయినా ఫరక్ పడదు, దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో యాడ్ చేస్తాము డైస్డ్ ఆనియన్స్. డైస్డ్ ఆనియన్స్ తో పాటు మనం యాడ్ చేస్తాం ఇప్పుడు చాప్డ్ యాపిల్స్. యాపిల్ సాఫ్ట్ గా కుక్ అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తాము 1 cup full ఆఫ్ ఓట్స్. ఓట్స్ తో పాటు యాక్చువల్లీ ఆ ఓట్స్ కుక్ అవ్వనియండి, కుక్ అంటే మనం దాన్ని కొంచెంసేపు కలపాలి. ఓట్స్ అండ్ యాపిల్స్ తో పాటు ఇప్పుడు మనం యాడ్ చేస్తాము ఫ్రెష్ పుదీనా. దాంతోపాటు ఫ్రెష్ కొరియాండర్, కొరియాండర్
కొరియాండర్ కొరియాండర్ అండ్ పుదీనాను కూడా ఒకసారి ఓట్స్ అండ్ యాపిల్స్ తో పాటు కలుపుకోండి. ఇలాగా కొరియాండర్ అండ్ పుదీనా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో యాడ్ చేస్తాము వెజిటబుల్ స్టాక్. వెజిటబుల్ స్టాక్ లో యాపిల్స్ ఓట్స్ అండ్ అనియన్స్ ఇవన్నీ మరుగుతూ ఉండగా నెక్స్ట్ హర్బ్స్ హనీ సాల్ట్ పెప్పర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమన్ యాడ్ చేస్తే ఈ అద్భుతమైన క్రేజీ రెసిపీ యాపిల్ సినిమన్ సూప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరుగుతున్న ఈ సూప్ లోకి మనం యాడ్ చేస్తాం హర్బ్స్. హర్బ్స్ అంటే కొద్దిగా ఆరిగానో, దాంతో పాటు కొద్దిగా బేసిల్, కొద్దిగా రోజ్ మేరీ. హర్బ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి జెంటల్ గా సూప్ లో కలిసేటట్టు కలిపేసుకోండి. ఇప్పుడు మెల్లిగా ముగింపు కార్యక్రమానికి వస్తున్నాం కాబట్టి మనం దీంట్లోకి యాడ్ చేస్తాము హనీ, 1 కప్ ఆఫ్ హనీ. హనీతో పాటు సాల్ట్ పెప్పర్ అండ్ ఫైనలీ సినిమన్ పౌడర్. చేసామా, ఇప్పుడు అన్నింటిని ఒకసారి కలుపుకోండి సూప్ లోకి. ఈ సూప్ మిలమిలా మెరుస్తోంది ఎందుకు అంటే దీంట్లోకి మనం హై క్యాలరీ ఉన్న హనీ యాడ్ చేసాం కాబట్టి మంచి షైన్ కూడా వచ్చింది సూప్ కి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా కలుపుకోండి, ఎందుకంటే ఆపిల్స్ ఆల్రెడీ సాఫ్ట్ గా అయిపోయాయి కాబట్టి అవి ఈజీగా నలిగిపోయే ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా అంటే మీకు నచ్చిన కన్సిస్టెన్సీ బట్టి, ఒకవేళ సూప్ మీకు థిక్గా ఇష్టము అంటే థిక్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు, నాకు కొంచెం లిక్విడ్గా ఇష్టం కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్లేవర్స్ కూడా ఒకసారి కలిసేటట్టు ఒక 3 to 5 మినిట్స్ దానికి కుకింగ్ టైం వదిలేయండి. దాని తర్వాత అద్భుతమైన యాపిల్ సినిమన్ సూప్ రెడీ. దీనికి పెద్ద ప్లేటింగ్ టెక్నిక్స్ అండ్ డిస్ప్లేయింగ్ టెక్నిక్స్ ప్రొసీజర్స్ ఏం లేవు. సో మంచి సింపుల్ ఎలిగెంట్ సూప్ బౌల్ లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసి లైట్ గా మింట్ అంటే పుదీనాతో గార్నిష్ చేస్తే అద్భుతంగా తయారవుతుంది.